మాట్లాడిన మాట వదిలిన బాణం జరిగిన కాలం వదులుకున్న అవకాశం ఈ నాలుగు కూడా తిరిగి వెనక్కి రావు జీవితంలో ఖచ్చితంగా సంతోషానికి పొంగకు దుఃఖానికి కృంగిపోవద్దు కష్టానికి వంగకు కన్నీళ్లకు కరుగవద్దు భయానికి బెదరకు బంధాలను మరువవద్దు అందరినీ నమ్మకు ఎవరికీ లొంగకు చివరకు విజయం నీదే అవుతుంది జీవితంలో ఎప్పుడైనా ఎవరినైనా పనికిరాని వానిగా పరిగణించవద్దు ఎందుకంటే చెడిపోయిన గడియారం కూడా రోజుకు రెండుసార్లు సరైన సమయం సూచిస్తుంది మన గాయాలు కాలంతో మానవు వాటిని భరిస్తూనే ఎలా బ్రతకాలనేది కాలమే మనకు నేర్పుతుంది క్రింద పడకుండా ముందుకు సాగడంలో గొప్పదనం లేదు కానీ క్రింద పడిన ప్రతిసారి లేచి నిలబడి ముందుకు సాగడంలోనే గొప్పదనం ఉంది మనకంటూ ఏమీ లేనప్పుడు నీకేముంది అనేవారికన్నా నీకు నేనున్నాను కదా అనేవారు మనకు ముఖ్యం నవ్వడం నవ్వించడం అలవాటైతే జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఏమీ చేయలేవు అందుకే నవ్వుతూ రోజును ప్రారంభించండి కష్టమొస్తే కన్నీళ్లు కాదు రావాల్సింది ఆలోచన రావాలి ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం కావాలి నిత్యం వెలిగే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది నిరంతరం కష్టించేవాడిని చూసి ఓటమి భయపడుతుంది నువ్వు ఇతరులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయనప్పుడు ఇతరులు నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అని ఆశించకూడదు అభిమానం సంపాదించుకోవడానికి ఆస్తులు అక్కర్లేదు మంచివాడనిపించుకో చాలు అందరూ నీ అభిమానులే అవుతారు అన్ని విషయాల గురించి తెలుసుకునేలా చేసేది జ్ఞానం ఎంతవరకు గుర్తుంచుకోవాలో ఎంతవరకు వదిలేయాలో తెలిపేది వివేకం కానీ వివేకం లేని జ్ఞానం వ్యర్థం నీ పరిస్థితులు ఎలా ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరిగిపోతాయి ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి జాటి దెబ్బలు తప్పదు ఎంత రుచికరమైన పండ్లను ఇచ్చినా చెట్టుకు రాళ్ళ దెబ్బలు తప్పదు ఎంత గొప్పవాడిగా ఎదిగినా నీకు కొందరు విమర్శలు తప్పవు వయసులో ఉన్నప్పుడు కష్టపడడానికి సిగ్గుపడితే వయసు దాటాక అందరి ముందు బ్రతకడానికి సిగ్గుపడాల్సి వస్తుంది రాయి ఎల్లప్పుడూ నీటిలో ఉన్నా మెత్తబడదు అలాగే ధీరుడికి ఎన్ని కష్టాలు వచ్చినా ఆత్మవిశ్వాసం కోల్పోడు కోపాన్ని పొదుపుగా వాడితే జీవితంలో అన్నీ సక్రమంగా ఉంటాయి అతిగా వాడితే అంతా గందరగోళం అవుతుంది ఒకరి నీడలో ఎదగాలని అనుకోకు కష్టమైనా సరే సొంతంగా ఎదగడం అలవాటు చేసుకో ఒకటి గుర్తుపెట్టుకో నీడలో మొక్కలే ఎదగలేవు మనుషులం మనం ఎదగగలమా విజయం అంటే మనం చేరుకున్న గమ్యం కాదు ఆ గమ్యాన్ని చేరే క్రమంలో ఎదురైన కష్టాల నుంచి నేర్చుకున్న అనుభవం హలో ఫ్రెండ్స్.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు మన ఛానల్ను మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.